నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా పెళ్ళిళ్ళు అనేవి మగవారికి కానీ ఆడవారికి కానీ పెళ్ళిళ్ళు అనేవి దగ్గరికి వచ్చినట్టు వచ్చి పోతూ ఉంటాయి. అంటే సంబంధం అనేది దగ్గరికి వస్తుంది, సంబంధం అనేది మాట్లాడుకుంటారు, కొంతమంది ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా విఫలమైపోతూ ఉంటుంది. కొంతమందికి పెళ్లి సంబంధాలు అనేవి అసలు కుదరవు. వాళ్ళు ఏం చేయాలి అంటే, జాతకంలో కుజదోషం ఉందా, శుక్రదోషం ఉందా, ఏ రకమైన దోషం ఉంది, ఏ రకం దోషం వల్ల వాళ్ళకి ఎందుకు అనుకూలత అనేది ఉండట్లేదు, కారణం ఏమిటి, వాళ్ళకి దగ్గరకు వచ్చినట్టు వచ్చి పోతూ ఉన్నాయి. వాళ్ళ జాతకరీత్యా కానీ వాళ్ళకి ఎలాంటి పరిహారాలు వాళ్ళు చేసుకోవాలి, ఆ పరిహారాల వల్ల వాళ్ళకి ఎలాంటి అనుకూలత అనేది ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అని అంటే, వాళ్ళు మంచి ఒక రెమెడీ ఉంది. వాళ్ళు ఎక్కడైనా సరే వాళ్ళు దేవాలయానికి వెళ్ళి, అంటే ఇంటిలో కూడా ఇది ప్రక్రియ అనేది చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళి వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు మనకి సంబంధించిన ఒక దానికి సంబంధించిన బొబ్బర్లు అనేవి ఉంటాయి, అంటే నవగ్రహాల శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు అనేవి ఉంటాయి. ఆ బొబ్బర్లు శుక్రవారం రోజున ఉదయం పూట ప్రాతకాలంలోనే, అంటే ముందు రోజు గురువారం రోజున బొబ్బర్లు అనేవి ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఉదయం పూట మెత్తగా ఉంటాయి. దేవాలయానికి దగ్గరికి వెళ్ళి ఆ బొబ్బర్లు అనేవి ఒక, ఎప్పుడైతే ఆ బొబ్బర్లలో కొద్దిగా దాన్ని ఒక నైవేద్యంగా తయారు చేసుకొని ఆ బొబ్బర్లు అనేవి ఆవుకి తినిపించటం అనేది శ్రేష్టం. అంటే దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, కొంత నైవేద్యాన్ని భగవంతుడికి పెట్టాలి, నివేదన చేయాలి, కొంత ఆవుకి నివేదన చేసి దానితో పాటు పండును కూడా నైవేద్యంగా పెట్టడం అనేది చాలా మంచిది. అలానే ఇలా చేయటం, ఇలా చేస్తూనే ఇంకొక ప్రక్రియ కూడా అనుసరించాలి. ఎక్కడైనా సరే లలితాదేవిని పూజించటం, కాత్యాయని వ్రతం చేసుకోవటం, రుక్మిణీ కళ్యాణంలో పాల్గొనటం అనేది జరగాలి. అంటే కళ్యాణాలు జరుగుతుంటాయి దేవాలయాల్లో, అంటే కాత్యాయని వ్రతం అనేది ఇంటి దగ్గర చేసుకోవచ్చు, లలితాదేవిని పూజించటం, రుక్మిణీ కళ్యాణాన్ని చేయటం కూడా ఇంపార్టెంట్. అయితే ఇలా చేస్తూ మగవారు కానీ ఆడవారు కానీ ఈ బొబ్బర్లు అనేవి వివాహానికి సంబంధించిన శుక్రుడు కారణం, ఆ శుక్రుడికి ప్రీతికరమైన బొబ్బర్లు అనేవి ఆవుకి, తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడం, రుక్మిణీ కళ్యాణం మరి కాత్యాయని వ్రతంలో చేయటం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా వివాహం అనేది అవుతుంది. ఈ వివాహంలో వాళ్ళకి అత్యద్భుతంగా మంచి మరి వధువు వరుడు ఇద్దరు కూడా, అంటే వరుడికి మంచి వధువు రావటం, వరుడికి మంచి వధువు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరైతే ఈ ప్రక్రియను చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కళ్యాణంలో పాల్గొని, ఇలా ఎప్పుడైతే బొబ్బర్లు అనేది నైవేద్యంగా ఆవుకు తినిపిస్తారో, దేవుడికి నైవేద్యం పెడతారో, ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. ఇది శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. ఈ కళ్యాణం కానీ తర్వాత ఈ వ్రతం కానీ శుక్రవారం రోజు చేస్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.